నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్ నాటు వైద్యము సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. ఇప్పుడు చాలామందికి పడుతుండే ఇబ్బందులు ఏంటంటే వెయిట్ బాగా పెరిగిపోవడం, స్థూలకాయం, కొంతమందికి బొజ్జు, కొలెస్ట్రాల్, నీరొళ్ళు, ఇది కావడంతో చాలామంది నడవలేక పారాడలేక ఎటన్నా వెళ్దామంటే ఆయాసము, ఒళ్ళు ఎప్పుడు సోమరితనంతో ఫ్రీ మోషన్ కాకుండా ఆ వెయిట్ అనేది ఎక్కువ ఎప్పుడు పెరుగుతారో ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏ పని చేద్దామనే ఇంట్రెస్ట్ లేక నెగ్లెక్ట్ చేస్తుంటారు ప్రతిదాన్ని, చేయలేరు, ఇబ్బంది. మెట్లు ఎక్కాలంటే నొప్పులు, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఏదైనా పారాడాలన్నా, నిల్చుకోవాలన్నా, వెహికల్ తోలాలన్నా చాలా నొప్పులు వస్తుంటాయి. అది కొంతమందికి వెయిట్ లాస్ వల్లే వస్తుంటుంది. అలాంటి వాళ్ళ కోసము ఒక అద్భుతమైన ఔషధం. అన్నీ మీ ఇంటి సామాగ్రిలే, మీకు అందుబాటులో ఉండేట్లది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని అడిగితే మీకన్నా మూర్ఖులు ఇంకోటి ఉండరు. ఏదైనా ఒక వైద్యం చెప్పినప్పుడు దాన్ని చాలా సున్నంగా పరీక్షలు ఇచ్చేయండి. మీరు ఏం చెప్తున్నాడు, మీరు వంటకి ఏది వాడతారో అదే పదార్థాలే, అన్నీ మీరు తినేట్ల పదార్థాలే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కొంతకాలం ఓపిగ్గా నెమ్మదిగా వాడుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒక్కొక్కటిగా చెప్తాను, తచ్చి మీకు మీరుగా తయారు చేసుకొని వాడుకోండి. ఈ సమస్యలు ఇంకా బయటపడండి. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నా, వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి. అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్లు వస్తుందనే మాట నన్ను అడగకూడదు. మీరు ఐటెములు మీరు చూసి వీడియో చూసిన తర్వాత దీంట్లో సైడ్ ఎఫెక్ట్ లేదు అని మీకు అనిపిస్తే అప్పుడు తీసుకోండి. అర నమ్మకం, దీన్ని తాగితే ఏదో ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనేవాళ్ళు కానీ, ఇది తాగితే పనిచేయదు అనేవాళ్ళు కానీ నాకు ఫోన్ చేయకండి. అవసరం లేదు. నేనేది కంపెనీ పెట్టుకొని ఫ్యాక్టరీలు పెట్టుకొని అందరికీ ఇచ్చి అమ్ముకోవాలనే అవసరం నాకేం లేదు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారం చెప్తున్నా, చేసి వాడుకోండి. కాని వాళ్ళకి నా దగ్గర ఉంటుంది, తీ కొనుక్కొని వాడుకోండి. అంత తప్ప ఏదో మీరు కొనేసుకోవాలని, మీ అనుమానాలు తీర్పాలని నేను ఎవరికి చెప్పట్లేదు. వైద్యం ఎవరికి అవసరం ఉండో వాళ్ళకి చెప్తున్నా చేసుకోండి, లేకపోతే వదిలేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా జీలకర్ర, మీరు సాంబార్కి వాడే జీలకర్ర ఒక 100 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా వాము, ఇది కూడా మీరు వంటకు వాడే వాము ఒక 100 తెచ్చుకోండి. దాల్చిన చెక్క చూస్తున్నారా, దాల్చిన చెక్క 100 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా మిరియాలు, పెప్పర్, ఈ పెప్పర్ కూడా 100 గ్రాములు తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, నల్ల జీలకర్ర, ఇది నల్ల జీలకర్ర, ఇది ఒక 100 గ్రాములు. అదేవిధంగా ఇక్కడ చూడండి, పిప్పిళ్ళు, పిప్పిళ్ళు మామూలు సన్న పిప్పిళ్ళు ఒకటి, గజ పిప్పిళ్ళు రెండు రకాలు ఉంటాయి, సన్న పిప్పిళ్ళు వాడుకోండి. అదేవిధంగా శుంఠి, అల్లం, ఎండి శుంఠి ఒక 100 గ్రాములు పౌడర్ చేసిన తర్వాత తూకం వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది రాగిమాను బంక చూస్తున్నారా, రాగిమాను అలా కచ్చిలు పెడితే పాలు వస్తుంది, ఆ పాలు తీసుకొని సేకరించండి బంక, ఇది ఇది ఒక 100 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా సునాముఖి ఆకులు, ఇది మీకు షాపులోనే దొరుకుతుంది, ఇది ఒక 100 గ్రాములు తెచ్చుకోండి. ఈ జీలకర్ర, వాము, చెక్క, పిప్పిళ్ళు, నల్ల జీలకర్ర, మిరియాలు ఇవన్నీ లైట్గా వేపి పౌడర్ చేసుకొని 100 గ్రాములు తూకం వేసుకోండి. ఇంకా మిగతా సామాగ్రిని వేపి అవసరం లేదు, అవన్నీ పౌడర్లు చేసిన తర్వాత తూకం వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది కరక్కాయ. ఈ కరక్కాయ చాలామంది అన్ని ఐటమ్స్ పౌడర్లు తెచ్చుకొని వాడుకోవచ్చా, షాపుల్లో రెడీమేడ్ పౌడర్ దొరికితే తెచ్చి వాడేస్తామంటారు, వేస్ట్, మీరు వాడినా ఫలితాలు ఉండవు. కాయలు తెచ్చి కొట్టి ఇందులో ఉండే గింజలు తీసేసి ఆ పై ఉండే పొట్టు మాత్రం పౌడర్ చేసి 100 గ్రాములు పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, తానికాయలు, తాండ్రకాయ, ఇది లోపల ఉండే గింజ తీసేసి పైనుండే బెరడు మాత్రం వాడుకోవాలి, ఇది ఒక 100 గ్రాములు తెచ్చి పౌడర్ చేసుకొని ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకోండి. అదేవిధంగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి, బందేరాకు చూర్ణం, ఇది బందేరాకు ఉంటుంది, బందేరాకు పౌడర్, ఇది ఒక 100 గ్రాములు తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, ఉసిరికాయ, ఇది ఎప్పుడు 360 రోజులు కాయలు ఉండవు కాబట్టి కాయలు తెచ్చి పౌడర్ చేసి పెట్టినది ఉంది,
ఇదో 100 గ్రాములు తెచ్చుకోండి. ఉసిరికాయ, ఉసిరికాయ పౌడర్ 100. ఇక్కడ చూడండి జామాకు, దీన్ని ఎండిచ్చి దీని పౌడర్ ఒక 100. అదేవిధంగా సైంధలవణం, సముద్రం ఉప్పు, సైంధలవణం ఉంటుంది కదండి, ఇది ఒక 100 గ్రాములు తెచ్చుకోండి. బాగా నూరి నున్నగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది సూర్యకారం. ఈ సూర్యకారము రా మెటీరియల్ డైరెక్ట్గా వాడేనక్కట్లు లేదు, ఇది విధంగా పొడు పొడుగు గైడ్లు ఉంటాయి, డైరెక్ట్గా వాడకూడదు, ఇది శుద్ధి చేసినది వాడుకోవాలి. 7 పుటాలు వేసుకొని చేసుకుంటే భస్మాన్ వాడుకోవచ్చు, లేదు వాటర్తో 14 సార్లు 120 వండుకొని శుద్ధి చేసుకొని వాడుకోవచ్చు, లేదు డైరెక్ట్గా శుద్ధి చేసినది తెచ్చుకోండి. ఇదంతా మీరు చేయలేరు కాబట్టి ఇది మాత్రం శుద్ధి చేసినది తెచ్చుకోండి. మిగిలిండేది అన్ని పదార్థాలు రా మెటీరియల్సే తెచ్చి అన్నీ 100 100 కలిపి బాగా మిక్స్ చేసి పొద్దున్నే సాయంత్రం నైటు భోజనం తర్వాత మార్నింగ్ పడగడపుతో 1-2 గ్లాసులు వాటర్ పోసి ఇది 1 టేబుల్ స్పూన్ 12 గ్రాములు ఫుల్గా 1 స్పూన్ ఫుల్గా వేసి 1-2 నిమిషాలు 5 నిమిషాలు మరిగించి తాగొచ్చు. పౌడర్ బాగా నున్నుగా అయింటే డైరెక్ట్గా వేడి నీళ్ళలో కూడా వేసుకొని తాగొచ్చు. ఎంతైనా మీరు మరిగించి తాగడం శ్రేష్టం. ఈ విధంగా తాగితే మీకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఎక్కువ పారాడానికి వచ్చే ఆయాసము, వెయిట్, కొలెస్ట్రాల్, బొజ్జు, కొవ్వు ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. కొంతమంది ఒకే నెలలో బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 20 కేజీలు తగ్గచ్చు, 5 కేజీలు తగ్గచ్చు, 10 కేజీలు తగ్గచ్చు, 15 కేజీలు తగ్గచ్చు, 7-8 తగ్గచ్చు, కొంతమంది 3-4-2 కనీసం 3-4 కేజీలు మినిమం ఉంటే ఉంటుంది, ఎంత తక్కువన్నా 3-4 ఉంటుంది, దానిపైన 20 కేజీల వరకు ఎంతన్నా తగ్గచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది దేహాలు నీళ్ళు తాక్క ఒళ్ళు వచ్చింటుంది, కొంతమంది ఒంట్లో ఉత్తి నీరే ఉంటుంది, కొంతమంది కొవ్వు ఉంటుంది, కొంతమంది కొలెస్ట్రాల్, బొజ్జు, కొంతమంది కొవ్వు, కొంతమంది బాగా తిని కండ్లు పెంచుకుంటారు, అప్పుడు వాళ్ళు ఒళ్ళే ఫుల్ కండ్లతో ఉంటుంది. అందరికీ ఒకేలాగా పనిచేయదు. దేహాలు ఇన్ని రకాల వెరైటీలు ఉన్నప్పుడు ఆ బాడీకి తగ్గట్టుగా కొంతమంది ఫాస్ట్ ఒకే నెలలో ఓవర్గా తగ్గుతారు, కొంతమంది స్లోగా తగ్గుతారు, కొంతమంది 2వ నెల ఇంకా హెవీ రిజల్ట్ ఉంటుంది, కొంతమంది 1వ నెలలో 4-5 రోజుల్లోనే మంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఎలాగైతే ఏముంది, ఎవరికైనా ఏ దేహానికైనా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంతమంది స్లో కావచ్చు, కొంతమంది ఫాస్ట్ కావచ్చు, కొంతమంది 3, కొంతమంది 5, కొంతమంది 10, కొంతమంది 20 కూడా కావచ్చు. అందువల్ల ఎవరైనా సరే చేసి నెమ్మదిగా వాడుకోండి, ఇందులో మీకు సైడ్ ఎఫెక్ట్లు కానీ ప్రాబ్లం కానీ ఏదీ లేదు. ఊరికే చాలామంది ఫోన్ చేసి ఏదో డౌట్లు అడిగేది ఎక్కువైపోతుంది కాబట్టి నాకు చెప్పాలన్నా బాధేస్తుంది. చెప్తే ఏదో 10 మందికి యూజ్ అవుతుంది అని నేను చెప్తే కొంతమంది ఏదో డౌట్లు అడుగుతారు ఫోన్ చేసి. ఇందులో సైడ్ ఎఫెక్ట్లు అయితే అసలు లేదు, ఎవరికీ ప్రాబ్లం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, చిన్నోళ్ళు, ఇంకా 80 సంవత్సరాలు ముసలోళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలాంటి వాళ్ళైనా వెయిట్ లాస్ అవడం ఖచ్చితం. 100 కిలోల లోపల ఉన్నోళ్ళైతే 3 కోర్సులు, ఒక కోర్సు అంటే 40 రోజులు ఉంటుంది. 150-200 ఉన్నోళ్ళైతే 6 కోర్సులు వాడుకున్నారంటే మీరు ఎంత నెమ్మదిగా బాడీ తగ్గుతారో మీకు అంత మంచిది. ఓన్ తగ్గారనుకోండి మళ్ళీ ఓన్ పెరిగేస్తారు, ఎందుకంటే ఒకే అంత ఫాస్ట్గా తగ్గినప్పుడు బాడీ అంత ఫాస్ట్గా ఫిట్నెస్ కాదు. మీరు నెమ్మదిగా కొద్ది కొద్దిగా స్లోగా తగ్గారనుకోండి బాడీ ఫిట్నెస్ అవుతూ వస్తుంది, బాడీ ఫిట్నెస్ అయితే మళ్ళీ పెరగదు. ఒకేసారి తగ్గిపోయేసే వదిలేసారా మళ్ళీ బలూన్ లాగా ఊతుంది, ఇది వాస్తవం. అందువల్ల నెమ్మదిగా వాడుకోండి. ఏమైంది, మీరు 3 కోర్సులు వాడినా కూడా 10,000 కాదు ఖర్చు. అదే న్యూట్రిషన్ తాగారనుకోండి 1 నెలలో 10-12 వేలు కట్టాలి, 3 నెలలకు తగ్గిపోతారు, మళ్ళీ పెరుగుతారు 3 నెలలకి అంతే. మీరు ఎంత ఆత్రపడి ఫాస్ట్గా కోరుకుంటారో మీకు అంతే ఫాస్ట్గా మళ్ళీ ఒళ్ళొస్తుంది. ఇది ఎవరికి సైడ్ ఎఫెక్ట్ లేనిది, అన్నీ మీ ఇంటి పదార్థాలే. నెమ్మదిగా ఐటెం ఒక్కొక్కటిగా చూసి బుక్లో రాసుకొని తెచ్చి కొంచెం లేట్ కానీ 2-3 రోజులు కావచ్చు, వారం కావచ్చు, అంతేగా 1 వారం రోజులు చేసి పెట్టుకుంటే నెమ్మదిగా వాడుకుంటూ ఉండొచ్చు, అయిపోతే మళ్ళీ చేసుకోండి. లేదు ఒకేసారి ఐటెములు డబల్, ఇప్పుడు నేనేం చెప్పాను అంత సమానం చెప్పాను, ఇలా కాక 200 వేసుకోండి, అంత 100 కాక 200 వేసుకొని చేసుకోండి, కొంతకాలం నెమ్మదిగా వాడుతురండి. ఇలా వాడుతూ వచ్చారంటే 100% మీరు వెయిట్ లాస్ అవడం ఖచ్చితం, ఎవరికి డౌట్ లేదు. కొంతమంది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు వెయిట్ పైన పట్టే అంతే. మళ్ళీ తక్కువ ఉన్నోళ్ళు అంతే వాడాలని లేదు, ఎక్కువ ఉన్నోళ్ళు అంతే వాడాలనేది లేదు. వాళ్ళ బాడీలో ఏ దేనివల్ల పెరిగిండారు, అది ఎలా తగ్గుతుంది అనే దాన్ని బట్టి మీకు రిజల్ట్.
100% వెయిట్ లాస్ అంటూ అవుతారు. అందువల్ల నెమ్మదిగా వాడుకోండి. ఎవరికి ఇవన్నీ మేము డ్యూటీలో జాబుల్లో ఉంటాం చేసుకోలేము కావాలా అన్నోళ్ళకు మాత్రమే నేను ఇస్తాను. పోస్ట్ కొరీర్ అనుకూలంగా ఉంటుంది. ఫోన్ చేసి నాకు ఫలానా మెడిసిన్ అని చెప్పండి, నేను సమస్యకు అనుకొని డీటెయిల్ చెప్తాను, తర్వాత తెప్పించుకోండి. మందు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి, కావాలంటే ఇంకొకసారి పత్తిము డీటెయిల్ చెప్తాను. వీడియోను ఒకటి రెండు సార్లు చూస్తే ఆల్మోస్ట్ వాడే విధానాలు పత్తి ఇదే చెప్పింటాను, కానీ మందు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. ఈ మందు వాడేంతకాలము మాంసాహారము పూర్తిగా నిషేధము. అదేవిధంగా మైదా పిండి, మైదాతో చేసిన పొరోటాలు బ్రెడ్డు, ఈ మైదాతో చేసిన వంటలు ఆపేయండి. పెరుగు ఆపేయండి. నెయ్యి, నాటావు నెయ్యి అయితే తినొచ్చు, కానీ ఇంక ఏ నెయ్యి వాడకూడదు, ఆపేయండి. స్వీట్ పదార్థాలు ఆపేయండి. కాయగూరలు తినండి, అన్నం తినండి, గోధుమ పిండి చపాతి తినండి, లేక ఏదైనా జావులు వాడుకోండి. అరకులు, కొర్రలు, సజ్జలు, సాములు, సిరిధాన్యాలు ఏదైనా వాడుకోవచ్చు. రాగులు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇవన్నీ వాడుకోవచ్చు. మాంసాహారము, స్వీట్ పదార్థాలు, బేకరీ, గోబీ, పానీపూరి, మైదా పిండి, పెరుగు, నెయ్యి, ఇంత ఆపేస్తే చాలు. ఇంకా మిగిలింది అన్ని తినుకుంటూ ఈ మందు వాడుకోండి. ఇంకా దీంతోపాటు మీరు యోగా కానీ రన్నింగ్, జాకింగ్, జిమ్ము, ఇలాంటి ఏదైనా చేసుకున్నా ఫలితం ఇంకా బాగుంటుంది. మీరు డైటింగ్ ఎంత బాగుంటారో, ఎంత పోరాడతారో అంత రిజల్ట్ ఉంటుంది. కానోళ్ళు మామూలుగా కూడా పొద్దున్నే సాయంత్రం వాడుకుంటూ ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి అందరికీ సమాధానం చెప్పాలంటే కష్టం. అందువల్ల ఒకటికి రెండు సార్లు క్లారిటీ చెప్తున్నా. అనుమానం ఉన్నోళ్ళు, పని చేస్తుందా లేదా అనే పిచ్చి ఉన్నోళ్ళు, ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నోళ్ళు నాకు ఫోన్ చేయకండి. మీకు నేను మందు ఇవ్వను, వద్దు, మీరు చేయకండి, మీరు వాడేదే వద్దు. నేను అన్నీ క్లారిటీగా చెప్పాను. ఇందులో సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఐటమ్స్ ఏవీ లేదు. ధైర్యంగా నెమ్మదిగా ఎవరైనా వాడుకోండి. 12 సంవత్సరాలు పైపోయిన వాళ్ళు 80 సంవత్సరాలలోపు వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేసి నాకు వెయిట్ లాస్ మెడిసిన్ కావాలని డైరెక్ట్గా మాట్లాడండి. సోది మాట్లాడుతూ చుట్టుతూ నేను అక్కడ వాడా ఇక్కడ వాడా ఇవంతా నాకు అవసరం లేదు. అక్కడంతా వాడింటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? అక్కడ కాలేదు కాబట్టి నా దగ్గరికి వస్తారు. ఎక్కువ మాట్లాడదలుచుకోలేను నేను. మీ సమస్య మాత్రం చెప్పండి, వింటాను. ఆ సమస్యకు సంబంధించిన మందులు ఇస్తాను. మీరు చెప్పే మాటలు వినేదానికి నాకు టైం లేదు. ఎందుకంటే ఒకేసారి 10 మంది కాల్ చేస్తుంటారు. మీతో మాట్లాడుతుంటే ఇంక 10 ఫోన్లు ఉంటాయి. అందరితో నేను ఒక్కనే మాట్లాడాలి. నా ఫోన్ వేరే ఎవరు అటెండ్ చేయరు, ఎవరికి ఇవ్వను నేను. నా పేరుతో ఇంకెవరన్నా ఫ్రాడ్ చేసి మాట్లాడినా నేను ఇవ్వను. నేను మాట్లాడతా, నేను ఒక్కనే మాట్లాడతా, ఒక్కనే ఇస్తా. అందువల్ల అందరితో గంటలు గంటలు మాట్లాడడానికి కుదరదు. డైరెక్ట్గా మీరు మ్యాటర్ చెప్పండి, మీ సమస్య చెప్పండి, మందు అందిస్తాను, తీసుకోండి, వాడుకోండి, లేదా చేసి వాడుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మందు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేయండి, క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మందు ఇచ్చిన తర్వాత దాని పూర్తి బడ్జెట్లు నాది, అప్పుడు నేను అన్ని క్లారిటీలు ఇస్తాను. ఊరికేనే అందరికీ గంటలు గంటలు మాట్లాడాలంటే కుదరదు. మీరు మందు కొనుక్కున్న తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను ఇంకొకసారి మీకు క్లారిటీ ఇస్తాను. నమస్తే.